లొకేషన్ నిన్న రాత్రి ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి కూడా ఏపీలో జరుగుతున్న పరిణామాల మొత్తాన్ని కూడా వివరించే ప్రయత్నం చేశారు. పర్టికులర్ గా చంద్రబాబును అరెస్ట్ చేసి దాదాపు 32 రోజులు అవుతా ఉంది. ఆయన్ని అంటే ఆధారాలు లేని కేసులో కూడా అక్రమంగా సిఐడి అధికారులు నిర్బంధించారు అంటూ కూడా చంద్రబాబు సంబంధించిన అనేక అంశాలను కేసు పైన ఆయన పైన పెట్టిన కేసులు కావచ్చు, నారా లోకేష్ పైన పెడుతున్న విచారణ పేరుతో కేసులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులను హెచ్చరిస్తున్నటువంటి అంశాలు వీటన్నిటినీ కూడా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆలోచన తీరుని ఏదైతే నారా లోకేష్ అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి అయితే తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల రోజుల నుంచి అవలంబిస్తున్న తీరు, సిఐడి ఏదైతుందో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు, వాటికి సంబంధించి ప్రభుత్వం టీడీపీ నేతల పైన చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించిన కీలక ఆధారాలు అవన్నీ అబద్దాలు అవాస్తవాలు అంటూ కూడా నారా లోకేష్ ఏదైతే ఉందో కొన్ని కీలక ఎవిడెన్సెస్ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు కూడా ఉంచారు. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తున్న రాజకీయ పోరాటాన్ని ప్రయాణాన్ని కూడా నారా లోకేష్ కంటిన్యూ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దాదాపు ఆయన గతంలో కూడా ఢిల్లీలో చాలా రోజులు ఉన్నారు. నిన్న 2 రోజుల పాటు సిఐడి విచారణ ముగించుకున్న తర్వాత ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అవడంతో కూడా నిన్న రాత్రి 10 గంటల తర్వాత అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో బీజేపీ అటు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, పురంధేశ్వరు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు పరిణామాలు ఏంటి, అక్కడ చంద్రబాబు అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న ఇష్యూస్ ఏంటి, అక్కడ ప్రజల నుంచి వస్తున్న అంశాలు లేదంటే వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తిగా అమిత్ షా తెలుసుకునే ప్రయత్నం చేశారా అనే విధంగా కూడా పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమక్షంలోనే నారా లోకేష్ తో భేటీ అయ్యారు. అంటే పర్టికులర్ గా మరొక రాజకీయ పరమైన కోణం కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగు ప్రజల్లో పెద్ద ఎత్తున ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో చంద్రబాబుకు మద్దతు లభించడమే కాకుండా అటు తెలంగాణలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వానికి, ఇటు ఏపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనిపించింది. అందరూ కలిసి ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ లాగా చంద్రబాబును ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా రకరకాల వార్తలు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో కూడా ఏదైతే అమిత్ షా ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు అటు కిషన్ రెడ్డి ఇటు పురంధేశ్వరుని వారిద్దరిని ఉన్న సమక్షంలోనే నారా లోకేష్ తో భేటీ అవడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా చెప్పాలి. రాజకీయంగా బీజేపీ ఎలాంటి నిర్ణయం చేస్తుంది, ఎలా ముందుకెళ్తుంది అనేది ఒకవైపు కనిపిస్తున్న పరిస్థితి ఉంటే, ఇక నారా లోకేష్ మాత్రం ఏదైతుందో తమ కుటుంబ సభ్యులను ఏపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేధిస్తున్నటువంటి తీరు కావచ్చు అనేక అంశాలను నేరుగా కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆధారాలతో కూడినటువంటి అంశాలను కూడా నారా లోకేష్ అమిత్ షాకైతే వెల్లడించినట్లు మనకు తెలుస్తా ఉంది. దాదాపు 40 నిమిషాల పాటు కూడా ఈ జరిగిన భేటీలో అనేక అంశాలు చంద్రబాబుని పైన అంటే పెడుతున్న కేసులు, ముఖ్యంగా పొంగనూరు రంగం లాంటి కేసు కూడా ఏదైతే మనం చూసాం, కేవలం చంద్రబాబు పైన దాడికి వైసీపీకి సంబంధించిన నేతలు దాడి చేసే ప్రయత్నం చేయటం, అయితే ఆ దాడిలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు గాయపడడం చూసాం. కానీ తిరిగి కేసులు పెట్టిందంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్యంగా చంద్రబాబు పైన అత్యాత్మ కింద కేసు పెట్టడం ప్రధాన ముద్దాయిగా ఆయన్ని పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చడం, అంటే ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి తప్పిదాలు జరుగుతా ఉన్నాయి, ప్రభుత్వ పెద్దలు అధికారుల చేత ఎంత ఘోరమైన తప్పిదాలు చేపిస్తున్నారు అంటానికి ఇది ఒక నిదర్శనం అంటూ కూడా అట్లాంటి ఆధారాలతో కూడినవి. ఇక ఏపీలో స్కిల్ స్కామ్ ఏదైతే ప్రభుత్వం సిఐడి చెప్తా ఉందో, పదే పదే చంద్రబాబు అవినీతికి పాల్పడారని అవినీతి చేశారని, ఆ దానికి సంబంధించిన ఆధారాలు ఏదైతే ఉందో టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిపినటువంటి స్కిల్ సెంటర్స్ కు సంబంధించి, అందులోనూ గుజరాత్ మోడల్ తీసుకొని నాటి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది, గుజరాత్ ప్రభుత్వం అవలంబించిన తీరుతెన్నెల్ని యాక్సిడెంట్ ఇక్కడ మేము ఫాలో అయ్యామని పదే పదే కూడా టీడీపీ నేతలు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన కీలక ఆధారాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్కిల్ స్కామ్ అంటూ కూడా 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్తుందో అదంతా అబద్ధం, అబద్ధ కల్పన. వాస్తవాలు ఇవి. మీ ప్రభుత్వం గుజరాత్ లో ఉన్నటువంటి బీజేపీ సర్కారు అవలంబించిన తీరుతెన్నులను చూసి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అనుమతితో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం, చేపట్టిన క్రమంలో ఇన్ని కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టాం, దానికి సంబంధించిన ఉపయోగం ఇంతమందికి మేలు జరిగింది, ఉద్యోగ అవకాశాలు కావచ్చు స్కిల్ వల్ల, ఇట్లా జరిగిన పరిస్థితి, స్కిల్ సెంటర్లకు మెకానిజం ఎక్కడెక్కడ ఇచ్చాం, ఎంత ఇచ్చాం అనే దానికి సంబంధించిన ఆధారాలు అన్నింటినీ కూడా ఏదైతే నారా లోకేష్ అయితే కేంద్ర హోంమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళారు. పర్టికులర్ గా వ్యవస్థలు మేనేజ్ చేసిన నారా ఎవరైతే ఉన్నారో అటు నారా లోకేష్ కావచ్చు, నారా చంద్రబాబు కావచ్చు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, వైసీపీ నేతలు ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారో ప్రతిపక్షాలను అనేది కొంత వివరించే ప్రయత్నం నారా లోకేష్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఊహించిన పరిణామం ఏపీలో రాజకీయ పక్షాలు అందరూ కూడా ఊహించిన పరిణామంగానే ఖచ్చితంగా నారా లోకేష్ అమిత్ షా భేటీ జరిగిందని మనం చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడా కూడా ఆ రకమైన వాతావరణం కానీ ఆ రకమైన చర్చా ప్రచారం కానీ నిన్నటి వరకు జరగలేదు. సడన్ గా ఏదైతుందో కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ కన్ఫర్మ్
కన్ఫర్మ్ కావడంతో కూడా నారా లోకేష్ వెళ్లి కలవడం, ఆ కలిసిన క్రమంలో ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఉంటాం. ఇది రాజకీయంగా ఒక కోణంలో చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే బీజేపీకి తనకు ఏదైతే ఉందో చంద్రబాబు అరెస్ట్కు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఆ రకమైన ట్వీట్ ను కూడా నిన్న ఎవరైతే ఉన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరు కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. ఏదైతే ఉందో చాలా మంది బీజేపీ ఉంది చంద్రబాబు అరెస్ట్ వెనక అంటున్నారు. ఇది అంత అసత్యం అబద్ధం. ఖచ్చితంగా నారా లోకేష్ చెప్పినటువంటి అనేక విషయాలను కేంద్ర హోంమంత్రి విన్నారు. న్యాయపరంగా ఏదైతే ఉందో చట్టపరంగా సహేతుకమైన చర్యలు ఏవైతే ఉంటాయో వాటికి ఎప్పుడు కూడా బీజేపీ అండగా ఉంటుంది, ఎవరికి అన్యాయం చేయదనే విధంగా ఆమె వ్యాఖ్యలు కనిపించాయి. ఇవాళ ఇక ఎలా ఉండబోతుంది ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు, ఇప్పుడు రాజకీయంగా ఇక ఎలాంటి స్టెప్స్ ఉండబోతా ఉన్నాయో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో కూడా చంద్రబాబుకు మద్దతుగా అటు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, నల్గొండలో కావచ్చు, హైదరాబాద్ సిటీలో కావచ్చు, అనేక చోట్ల పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి కిలోమీటర్ల మేర నిరసన కార్యక్రమాలు చేపడిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పట్ల సానుకూలత మద్దతు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయంగా కూడా అది చాలా కీలక పరిణామం. ఇక ఏపీలో చూస్తే అధికార వైసీపీకి పూర్తిగా వ్యతిరేక పరిస్థితులు పవనాలు కనిపిస్తా ఉన్నాయి. వైసీపీ చర్యలను ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అయితే వైసీపీ ఏదైతే బీజేపీ కలిసి ఈ పని చేస్తుంది అనే ఒక భావన ఎక్కువగా జనంలోకి పోవడంతో కూడా ఆ భావనను తగ్గించే ప్రయత్నం ఖచ్చితంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టంగా చేశారనటంలో మనకు ఇవాళ నిన్న జరిగినటువంటి మీటింగ్ సారాంశంగా కనిపిస్తుంది. ఇక పూర్తిగా చంద్రబాబు పైన నమోదు చేసినటువంటి ఈ అక్రమ కేసులని టీడీపీ నేతలు ఏవైతే చెప్తున్నాయో ఆ నాలుగు కేసులకు సంబంధించిన వివరాలను తన కుటుంబ సభ్యులను గత నెల రోజుల నుంచి వేధిస్తూ వెంటాడుతున్నటువంటి విధానాన్ని పూర్తిగా అయితే కేంద్ర హోంమంత్రి దృష్టికి అయితే లోకేష్ తీసుకెళ్లారు. న్యాయపరంగా ధర్మపరంగా ఎలాంటి అంశాలు ఉంటాయో మీదాంటి పెద్దలు ఖచ్చితంగా సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన పైన, అరాచక విధానాలపైన, అరాచక కక్ష సాధింపు చర్యలపైన ఖచ్చితంగా చర్యలకు మీరు పోరాల్సిన పరిస్థితి ఉంది. ఇలా వదిలేస్తే వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం అయితే ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందనే విషయాన్ని నారా లోకేష్ ఏదైతుందో కేంద్ర హోంమంత్రి ముందు కూడా చెప్పినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఎవరైతే ఉన్నారో అమిత్ షా వాకప్ చేశారు. 73 ఏళ్ల వయసులో చంద్రబాబుని ఇన్ని రోజులు నిర్బంధించి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరగడం పట్ల కూడా ఆయన కొంత ఆవేదన కూడా వ్యక్తం చేసినట్లు. అంటే ఆరోగ్యపరంగా చంద్రబాబు కండిషన్ బాగుందా, ఆయన మానసికంగా బాగానే ఉన్నారా అని ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఏదైతే అమిత్ షా నుంచి నారాలోకి వచ్చినట్లు తెలుస్తా ఉంది. మొత్తం మీద అయితే ఖచ్చితంగా ఈ జరిగిన పరిణామాలు మొత్తాన్ని టీడీపీ నేతలు అయితే పరిశీలన చేస్తూ ఉన్నారు. పూర్తిగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి తెలియజేయాలని ఉద్దేశంతో లోకేష్ ఏదైతే నిన్న ఢిల్లీ వెళ్లి కలిశారంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనిల్, అనిల్ అంటే ఈ కలయిక దాదాపుగా నెల రోజుల తర్వాత దొరికిన ఒక అపాయింట్మెంట్ ఇది. మరి ఇది ఒక ఊరటగా చూడొచ్చా, రేపు ఈ కేసు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోతుంది అన్నట్టుగా చూడొచ్చా? కనీసం కేంద్ర బీజేపీ నాయకులంతా ఇక మీదట గట్టిగా ఇక్కడ గ్రౌండ్ లో మాట్లాడే అవకాశాలు ఉంటాయా? ఇప్పటికే రెండు పార్టీలు దీని మీద పోరాటం చేయడానికి టీడీపీ, జనసేన, అలాగే లెఫ్ట్ పార్టీలు కూడా రెడీ అయ్యి ముందుకు వస్తాం, మీ పిలిపిస్తే మేము అందరం కలిసి ఒక పార్టీ అఖిలపక్షంలాగా ముందుకెళదాం అన్న నేపథ్యంలో గ్రౌండ్ లో ఉన్న బీజేపీ కూడా వీళ్ళతో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయా? లక్ష్మి గారు, రెండు కోణాల్లో ఈ మొత్తం వ్యవహారాన్ని చూడాలి. ఒకటి, న్యాయపరంగా తెలుగుదేశం పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తా ఉంది. ఇక్కడ ఊరట లేకపోతే బీజేపీ నేతలతో ఏదో రాయబారాలు నడపాలనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి లేదన్న విషయాన్ని ఆల్రెడీ లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు. అయితే జరుగుతున్న పరిణామాలని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాత్రమే ఆ రకమైన చర్చలు నిన్న జరిగాయని చెప్పుకోవాలి. ఇక రెండవది, పొలిటికల్ కోణంలో చూస్తే ఏపీలోను తెలంగాణలోను చంద్రబాబు అరెస్ట్ తర్వాత పెద్ద ఎత్తున జ్వాలలు రగిలాయి, చాలా మంది రోడ్లపైకి వచ్చారు. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, ఏపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ మూడు ఒకటేనన్న భావన రెండు రాష్ట్రాల్లో ఒక విస్తృతంగా ప్రచారానికి వెళ్ళింది. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం కూడా మనం చూసాం. అయితే ఈ క్రమంలో బీజేపీకి చంద్రబాబుకి అరెస్ట్కి ఎలాంటి సంబంధం లేదని ఒక సంకేతం రాజకీయంగా ఇవ్వడానికి ఇరువురు అధ్యక్షులు, అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కిషన్ రెడ్డి, అదేవిధంగా పొరుగుని సమక్షంలోనే నారా లోకేష్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ జరిగింది. ఈ భేటీ దాదాపు 40 నిమిషాల పాటు జరిగినప్పుడు ఈ భేటీలో అనేక ఏదైతే ఏపీలో చోటు చేసుకున్న ప్రతి పరిణామాన్ని, ఆధారాలతో కూడినటువంటి అంశాలను మొత్తాన్ని ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు అయితే నారా లోకేష్ ఉంచారు. ఉంచి ఏదైతే విధ్వంసకర పరిపాలన కావచ్చు, కక్ష సాధింపు చర్యలు కావచ్చు, పూర్తిగా
ప్రభుత్వం ఎలా వ్యవస్థలను మేనేజ్ చేసి ఏ రకంగా అధికారులను బలిపశువులు చేయడానికి ప్రయత్నం చేస్తుందో అనే విషయాన్ని చాలా సూట్ గా చెప్పారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించిన అంశాలపైన కూడా గుజరాత్ మోడల్ ని మేము తీసుకున్నాం. ఆ రోజు గుజరాత్ మోడల్ లో అక్కడ సక్సెస్ అయినటువంటి ఫార్ములాను అనుసరించి ఇక్కడ ఉన్న యువతకు అవకాశాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు ఈ విధంగా ఉన్నాయి, మీరు కూడా పరిశీలన చేయాలి అంటూ. అంటే ఒక రకంగా సహకారం మాత్రమే కాదు అనిల్, ఇక్కడ తీసుకోవాలి అని కేంద్రం కూడా చెప్పిన నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో ఇనిషియేటివ్ తీసుకున్నాయి. అదే అదే లక్ష్మి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నోటీసు లో పెట్టి ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని ముందుకు నడిపించారు. అందులోనూ ప్రఖ్యాత ఉన్నటువంటి సిమెంట్స్ కంపెనీ లాంటి సంస్థ ఒప్పందం, వాటికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏపీ సర్కార్ చెప్తుంది ఏంటి సిమెంట్స్ తో ఒప్పందం లేదు, కేంద్ర ప్రభుత్వానికి అసలు తెలియదు ఇలాంటి మాటలు చెప్తుంది. కాబట్టి మిమ్మల్ని కూడా మీ ప్రతిష్టను కూడా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతా ఉంది, ఇందులో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తా ఉన్నారని చెప్పే ప్రయత్నం అయితే నాలుగు చేసినట్టు తెలుస్తుంది. స్కిల్స్ కు సంబంధించిన ఏదైతే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలకు సంబంధించిన ఆధారాలు, ఆ నిధుల విడుదల, అప్పుడున్న రిపోర్ట్స్ అన్నింటినీ కేంద్ర హోంమంత్రి ముందు పెట్టి ఏదైతే ఉందో ఇవి వాస్తవాలు, కానీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇవి, మీరే పరిశీలన చేయండి, న్యాయపరంగా ధర్మపరంగా ఏదైతే వ్యవస్థలు ఈ రంగా ఆగమం చేసి నష్టం చేసే ప్రయత్నం జరుగుతా ఉందో దానిపైన మీరు బాధితాయుతమైన స్థాయిలో ఉన్నారు కాబట్టి చర్యలు తీసుకోవాలని మాత్రమే నారా లోకేష్ అయితే విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఈ కేసుల నుంచి వెసులుబాటు కల్పించాలనో ఇంకో రకమైన చర్యలు చేయాలన్నది ఎక్కడ అది ఆ ప్రస్తావన రాలేదని టీడీపీ నేతలు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కేంద్ర హోంమంత్రి దృష్టికి అన్ని అంశాలు మేము తీసుకెళ్లాం. ఖచ్చితంగా ఎప్పటికైనా 2 రోజులు న్యాయం ఆలస్యం కావచ్చాం, కానీ ఖచ్చితంగా న్యాయమే గెలుస్తారని నమ్మకం మాకు ఉంది. ఆ విధంగానే మేము ముందుకు పోతున్నాం అనేది టీడీపీ నేతల వర్షంగా ఉంది లక్ష్మి గారు. రైట్ రైట్, థ్యాంక్ యూ అనిల్. సో మొత్తంగా అయితే పురంధేశ్వరి గారు, మరోవైపు కిషన్ రెడ్డి గారు, రెండు వైపుల అంటే రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మధ్య మరి అమిత్ షా అలాగే లోకేష్ మీటింగ్ తర్వాత మరి రాజకీయ సమీకరణాలు, ముఖ్యంగా ఈ కేసు విషయంలో జరగబోయే పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయో చూద్దాం. ఇదైతే చాలా కీలకమైన పరిణామమే. ఊహించినట్టుగా ఆయన నిన్న 2 రోజులు సిఐడి విచారణ తర్వాత మళ్ళీ వెంటనే ఆయన ఢిల్లీకి వెళ్ళి కలవడం, మరి ఇప్పుడు ఏం జరగబోతుంది రాష్ట్రానికి వచ్చిన తర్వాత అనేది చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ అనిల్, దీనికి సంబంధించిన అప్డేట్స్ కోసం మళ్ళీ మీతో కాంటాక్ట్లో ఉంటాం.